ధర్మవరంలో జనసేనకే ఎందుకు ఇవ్వాలి టికెట్లు అనేకి ప్రధాన కారణం ఉంది. ఇక్కడ జనసేన కాకుండా మా మిత్రపక్షాలకు బీజేపీకి కానీ తెలుగుదేశం కేటాయిస్తే ఏం జరుగుతుంది ఇక్కడ అనే విషయము ప్రజలకు తెలియాలి. అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, పురంధరేశ్వరరావు గారి అయితేనేమి, అదేవిధంగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయలేము. ఎందుకంటే వాళ్ళకు చెప్పేంత స్థాయి నాకు లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మా మిత్రపక్షాల్లో తెలుగుదేశాన్ని బీజేపీకి ఇస్తే ధర్మవరం ప్రజలు ఎంత అన్యాయం అయిపోతారు, ఎన్ని ఇబ్బందులు పడతారు అనే విషయమన్న నాకు తెలియజేసిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఎందుకంటే 5 సంవత్సరాలు ఇక్కడ పోరాటం చేశా, ప్రజల కోసం పోరాటం చేసిన జనసేన పార్టీ ఇక్కడ 5 సంవత్సరాలు కూడా. కానీ ఈరోజు ధర్మవరాన్ని కాపాడుకునే బాధ్యతను నేను గతంలో అందరికీ హామీ ఇచ్చా ధర్మవరం పట్టణంలో. ఈరోజు కూడా తుదిదంగా కూడా ఇక్కడ జరిగే అన్యాయాలను పరిస్థితులను తెలియజేసే బాధ్యత నాకు ఉంది. కాబట్టి వారికి తెలియజేస్తా ఉన్నా, ధర్మవరంలో వైసీపీ అరాచక శక్తులు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో ఎంత ఉందో ధర్మవరంలో అంతకంటే ఎక్కువ ఉంది. ఇక్కడ ధర్మవరాన్ని అధోగతి పాల్పట్టించారు వైసీపీ వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ధర్మవరంలో బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి, ఇద్దరు అంటే రెండు పార్టీల నాయకులు కూడా ఒక రెండు గ్రూపులుగా విడిపోయి గత 10 సంవత్సరాల పైన దాదాపుగా గత వారిద్దరు ఆ రెండు గ్రూపుల మధ్య అంటే ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు ఆయన, వీరికి తెలుగుదేశంలో ఉన్నారు. గత 10-15-20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు రెండు గ్రూపులుగా ఉండి వైరి వర్గాలుగా తయారయ్యారు. ఇప్పుడు ధర్మవరంలో ఒకరు బీజేపీ తరఫున ఒకరు టీడీపీ తరఫున ఉన్నారు. టీడీపీకి కేటాయిస్తే బీజేపీ వర్గం టీడీపీ అభ్యర్థిని ఓడించే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి కేటాయిస్తే టీడీపీ వర్గం బీజేపీని ఓడించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరికొకరు గెలవనివ్వరు. అందువలన జనసేన బీజేపీ టీడీపీ పార్టీలు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చిలనివ్వకూడదు అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఒత్తులు కుదుర్చుకోలేదు. కానీ ధర్మవరంలో ఆ పరిస్థితి లేదు. ఆ రెండు పార్టీలకి టీడీపీకి కానీ బీజేపీకి కానీ కేటాయిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి వైసీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వైసీపీని గెలవనివ్వడం అంత మంచిదే ఈ రాష్ట్రానికి, కానీ ధర్మవరానికి కానీ. ఇది ఈ విషయము ధర్మవరంలో కాదు, అనంతపురం జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎవరినన్నా చెప్తారు. అక్కడ బీజేపీ తెలుగుదేశం రెండు కూడా కొట్టుకుంటున్నాయి. అక్కడ ఎవరు టికెట్ ఇచ్చినా ఓడించుకుంటారు, అక్కడ ధర్మవరం అన్యాయం అయిపోతుంది అని రాష్ట్రంలో, ఈవెన్ ధర్మవరంలో కాదు, ఈ రెండు గ్రూపుల గురించి పేర్లు అప్రస్తుతం. నాకు బీజేపీ గ్రూప్ తెలుగుదేశం గ్రూప్ గురించి రాష్ట్రం అన్ని పొలిటికల్ పార్టీ నాయకులకు తెలుసు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పురంధరేశ్వర గారికి కూడా తెలుసు. వారికి చెప్పేంత స్థాయి నాది కాదు, వాస్తవం అది కూడా నాకు తెలుసు. కానీ ధర్మవరం కోసం, ధర్మవరం కాపాడుకునేందుకోసం నేను ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసి వస్తాను. సార్, ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీరు ఆలోచన చేసి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి జనసేన పార్టీ వ్యక్తి నేను, ఖచ్చితంగా మీరు ధర్మవరం సీటు జనసేన కేటాయించండి. ఇద్దరు కూడా బీజేపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళు, ఎవరు నాకు వాళ్ళతో వైషమ్యాలు, వాళ్ళు కూడా నాకు వ్యతిరేకం చేసే పరిస్థితి కూడా ఇక్కడ ఉండదు. కాబట్టి తప్పకుండా ధర్మవరం సీటు గెలుస్తాం. జనసేనకు బీజేపీ బీజేపీకి తెలుగుదేశం కాకుండా జనసేనకు కేటాయిస్తే మీకు తెలుసు, మనం అనంతపురం జిల్లాకు వచ్చిన రోజు కూడా బీజేపీ తెలుగుదేశం వాళ్ళు బత్తలపల్లిలో గొడవలు బాగా గొడవపడి కార్లన్నీ ధ్వంసం చేసుకొని త్రినాశ్రవన్ కేసు కూడా పెట్టుకున్నారు, కేసులు పెట్టుకున్నారు. ఇది రెండు గ్రూపులు, తెలుగుదేశం వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళ మీద త్రినాశ్రవన్ కేసులు కూడా బత్తలపల్లి పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. ఎందుకు నమోదయ్యాయి? ఇద్దరు కొట్టుకోవడం వల్ల. అది స్వయం చంద్రబాబు నాయుడు గారు పెనుగొండకు వచ్చిన రోజు జరిగింది. అదేవిధంగా ధర్మవరం వైసీపీ రౌడీజంతోనూ గూండాయిజంతోనూ ఇప్పటికీ ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మళ్ళీ ఇక్కడ రౌడీజం గూండాయిజం ఉంది, కానీ ఇప్పుడు ఫ్యాక్సిజం లేదు ధర్మవరం నియోజకవర్గంలో. కానీ ఈ రెండు ఇద్దరు కేటాయిస్తే, తెలుగుదేశం కానీ బీజేపీ కానీ కేటాయిస్తే ధర్మవరంలో మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలవుతున్నాయి. ఇప్పుడే ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది. ఇది ఇంకా విజృంభించి ధర్మవరం నియోజకవర్గం శాంతి భద్రతలతో ఇబ్బంది పడే పరుస్తుంది. ధర్మవరం నియోజకవర్గం ఒక్కటే కాదు, బీజేపీ వ్యక్తులు కానీ టీడీపీ వ్యక్తి కానీ ఇక్కడ జిల్లా వ్యాప్తంగా అనుచర వర్గం ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళు పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులు, వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఫ్యాక్షన్ రాజకీయాలు అధికమవుతాయి. వీళ్ళిద్దరు ఎవరు కేటాయించిన, వీరి మధ్యలో ధర్మవరం ప్రజలు ఇబ్బందులు పడతారు. ధర్మవరం శాంతి భద్రతలకు
ఇబ్బంది పడుతుంది. గతంలో కూడా చూసాం మేము వేరే గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఫ్యాక్షన్ చేశారు. సేమ్ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఉత్పన్నం అయ్యే పరిస్థితి ఉంది. నేను బీజేపీకి కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. నేను ఎవరికి వచ్చినా చేసేవాడిని. కానీ ఆ రెండు గ్రూపుల వలన వైసీపీ వల్ల లబ్ధి పొందాలని చెప్పేసి పావులు కలుపుతూ ఉన్నారు. వైసీపీ అభ్యర్థి ఇక్కడ ఇంట్లో తడుగుట్టేసుకోమనుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటి అనుకుంటున్నాడు? ఖచ్చితంగా తెలుగుదేశం కానీ బీజేపీకి కానీ ఇస్తారు, నేను కన్ను మూసుకొని వెళ్తానని చెప్పేసి ఈ వైసీపీ అభ్యర్థి ఇంట్లో క్యాన్వాస్ కూడా పోలే. సార్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. వైసీపీ అభ్యర్థి ఇక్కడ ప్రచారానికి కూడా వెళ్ళలేదు. ఇంట్లో అనుకున్నాడు హ్యాపీగా వాళ్ళు ఎదుగుతున్నాను, ఎవరు ఎవరికి వచ్చినా వాళ్ళు ఎవరు గెలిపిస్తారు నన్ను అని చెప్పేసి. జనసేనకు రాకుండా రాకుండా సార్ స్వామి నాకు జనసేనకు వచ్చాడు నాకు తలకాయ నొప్పి, టీడీపీకి వచ్చినా బీజేపీకి వచ్చినా హ్యాపీగా నేను గెలుస్తా, వాళ్ళే ఒక నన్ను గెలిపిస్తారని చెప్పేసి ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ వాళ్ళిద్దరు కేటాయిస్తే ఎవరికి, వాళ్ళిద్దరు ఎవరు కేటాయించినా ధర్మవరంలో జరిగేది ఒకటే. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ధర్మవరం ప్రజలకు కూడా తెలుసు. ముఖ్యంగా ధర్మవరంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి నేను రెండు చేతులతో నమస్కరించి చెప్తా ఉన్నా. పురంధరేశ్వర గారికి కూడా రెండు చేతులతో నమస్కరించి చెప్తా ఉన్నా. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నమస్కరించి చెప్తా ఉన్నా. ఎందుకంటే మనం ఈ రాష్ట్రంలో, మీరు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దించాలనే యొక్క ఏకైక లక్ష్యంతో మీ ముగ్గురు ఏకతాటిపైకి వచ్చి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని దించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా ధర్మవరంలో కూడా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోవాలి. కానీ ఆ పరిస్థితులు వీళ్ళిద్దరూ కేటాయిస్తే ఆ పరిస్థితులు లేవు ఇక్కడ. కావున ఒకసారి మీరు ఎంక్వైరీ చేయించండి, మీరు విచారణ జరిపి, మీకు తెలియని అన్నీ మీకు కూడా తెలుసు, విచారణ జరిపించుకోండి. దయచేసి ధర్మవరంలో ఒక సీటును, మనం ధర్మవరం సీటుని వైసీపీ వాళ్ళ చేతికి ఇచ్చేది వద్దు. ఈ దుర్మార్గులకు ఒక సీటు మనం ఎక్స్ట్రా గెలిపించేది వద్దు.